కళ్యాణ దుర్గంలోని అతి పురాతనమైన భవానీ శంకర్ ఆలయాన్ని అనంతపురం ఎంపీ పిడి రంగయ్య సందర్శించారు. ఆలయంలోని పరమేశ్వరునికి రంగయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఆలయ అర్చకులు రంగయ్యకు పూలమాలలతో సత్కారం చేశారు. అనంతరం కళ్యాణ దుర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పేస్వామి నివేశంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో రైతులు బాగుపడాలంటే దాదాపు 100 TMCల నీరు అవసరం అవుతుందని చెప్పారు. ఒక్కొక్క వాలంటీర్ దగ్గర నీ మొత్తం 100 కుటుంబాలను ఎప్పుడైనా చూసి వచ్చావా, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళావా? వెళ్ళినప్పుడు ఏది పేద కుటుంబం అనేది నీకు గుర్తుందంటే ఆయన చెప్పడం ఈజీ. ఒక 20 యూనిట్లు తహసీల్దార్నో ఈయన ఎంపీడీఓనో చెప్పమంటే చాలా కష్టమైన పని. అదే ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో 1-2 కుటుంబాలు పేదగా ఉన్న కుటుంబాలు ఏమిటంటే చెప్పడం చాలా సులువు. ఎవరు పిల్లలు డ్రాప్అవుట్స్ ఎవరు ఉన్నారు, పిల్లలు ఎవరు ఇది ఉందని చెప్పడం చాలా సులువు. ఇప్పుడు అంతేకాకుండా ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఒక మనిషి చనిపోతున్నాడు ఊర్లో అంటే దాని విషయం ఏమిటో తెలుసా? అందరము ఫెయిల్యూర్ అయినామని, ఆ కుటుంబం మీద నమ్మకం లేదని, ఆ వీధిలో ఉండే వాళ్ళ మీద నమ్మకం లేదని, ఊర్లో వాళ్ళ మీద నమ్మకం లేదని, ఎమ్మెల్యే మీద ఎంపీ మీద కూడా అందరి మీద అవకాశం లేనప్పుడు వాళ్ళు చెట్టు కూరేసుకుంటారు. అవన్నీ కూడా ఒక రోజులో ఆ పని జరగదు. ఒక మనిషి చనిపోవాలంటే సాయంత్రానికి అనుకుని ఉదయం చనిపోడు. ఎన్నో విషవలయంలో చిక్కి 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 ఆ పరిస్థితి వస్తుంది. అలాంటి డిస్ట్రెస్ ఫ్యామిలీస్ ఏమున్నాయో, వ్యక్తులు ఎవరున్నారో ముందు గుర్తించడం వల్ల ఇంతకంటే ఇంకా అంతకంటే గొప్ప పని ఏముంటుంది? ఈ గత నెలలో ఎంతమంది చనిపోయారు? నేను ఎలెక్ట్ అయిన తర్వాతనే కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఎంతమంది ఎప్పుడు రావాల్సిందే ఈ ప్రాంతంలోకి ఇవాళ వచ్చాను. ఏదైతే ప్రజల మధ్యలోకి వస్తుంటే సమస్య ఏంటంటే ఏ సమస్య ఉన్నా మన దృష్టికి వస్తుంది. అంతేకాకుండా మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనమే కళ్ళారా చూస్తాం కాబట్టి మళ్ళీ జిల్లా స్థాయికి వెళ్ళినప్పుడు కానీ రాష్ట్ర స్థాయికి వెళ్ళినప్పుడు మళ్ళీ సమస్యలను తిరిగి అధికారుల దృష్టికి తీసుకురావడానికి వీలవుతుంది. అందులో నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం, ప్రాంతాల మధ్యలో తిరగడం అనేది నాకు మొదటి నుంచి అధికారిగా ఉన్నప్పుడు అలవాటు. ఇప్పుడు ఇంకా పని ఇదే కాబట్టి ఇలా వస్తూ ఉంటాను. అందువల్ల ప్రత్యేకించి ఎంపీ గారి పర్యటన అంటూ ఏముండదు, ఎంపీ గారి పని ఉంటుంది. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఈరోజు ఎంపీ గారి పని ప్రజలతో కలిసి ఉండడం పని. ఆ పని నిర్వహిస్తున్నాం. ఎవరైనా సమస్యలు తీసుకొస్తే వాటిని గురించి మళ్ళీ స్పందించి పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం.